రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా తిరుపతిలో వివాదాస్పదంగా మారుతున్న దశాబ్దాల కాలం నాటి స్థానిక ప్రజల భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. కలియుగ ప్రత్యక్షదాయమైన తిరుమల శ్రీవారి పాదాల చెంత జన్మించడమే పూర్వ జన్మ సుకృతంగా భావిస్తారు. అలాంటి తిరుపతి నగరంలో దశాబ్దాల కాలం నుంచి ఎంతో మంది ఇక్కడ స్థిరపడిన వారు స్థానికులు స్థానికేతరులు కూడా బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఒక ఇంటి స్థలం కొనుక్కొని ఉద్యోగ పదవీ విరమణ అయిన తర్వాత ఇక్కడ స్వామివారి పాదాల చెంత జీవించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుందండి. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. గత 6 దశాబ్దాలుగా తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులండి, ప్రధానంగా తిరుపతి నగర నడిబొడ్డున ఉన్నటువంటి చింతల చేను ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు 6, 8, 9, 12, 623 మరియు 4073 టౌన్ సర్వే నెంబర్లలో గల భూములలో ఇంటి స్థలాలు కొన్న ప్రజలకి రిజిస్ట్రేషన్లు చేయొద్దండి, మున్సిపాలిటీలో వాళ్ళు ఇళ్ళు కట్టుకునేదానికి అనుమతులు ఇవ్వద్దండి అని గతంలో ఉన్నటువంటి టీటీడీ ఈఓ ఒక నోటీస్ జారీ చేయడం జరిగిందండి నగరపాలక సంస్థ అధికారులకి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి. ఆ ఒక సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఎందుకంటే పెద్ద కాపు వీధి కానీ అదేవిధంగా దాదాపు చింతల చేయని పరిసర ప్రాంతాల్లో కొర్లకుంట ఏరియాలో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 180 ఎకరాలకు సంబంధించి కొన్ని వేల ఇండ్లు ఉన్నాయండి, వేలాది మంది అక్కడ జీవిస్తూ ఉన్నారండి. అలాంటి ఇండ్లు ఈరోజు అత్యవసరంగా బిడ్డలకి పెళ్ళిళ్ళ కోసమో లేదా ఉన్నత చదువుల కోసమో ఒకవేళ అమ్మదలుచుకుంటే అమ్మే పరిస్థితులు లేవు. ఈరోజు ఖాళీ స్థలాలు ఉన్నాయండి అక్కడ. ఎంతోమంది టీటీడీలో పనిచేసే ఉద్యోగస్తులు ముఖ్యంగా చాలామంది ఉన్నారండి ఆ ప్రాంతంలో, పెదకాపు లేఅవుట్కి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో. వాళ్ళంతా కూడా పదవీ విరమణ చేసిన తర్వాత ఒక ఇల్లు కట్టుకుంటామని ఎదురు చూస్తూ ఉన్నారండి. ఈరోజు టీటీడీ ఇచ్చినటువంటి నోటీసు కారణంగా ఖాళీ స్థలాలు ఏదైతే ఉన్నాయో అక్కడ అనుమతులు ఇవ్వము అని చెప్పి నగరపాలక సంస్థ అధికారులు ప్లాన్స్ పెడుతుంటే తిరస్కరించేస్తున్నారండి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి గతంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2003లో 781 అనే జీవో తీసుకొచ్చి ఇదే విధంగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజల్ని, కొర్లకుంట, చింతల చేను, పెదకాపు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తే మేమంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడితే అదే సంవత్సరం 2003లో దాన్ని ఉపసంహరించుకొని రిజిస్ట్రేషన్లకు అనుమతించడం జరిగిందండి. కాబట్టి దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కోర్టు పరంగా టీటీడీకి ఇతర వంశస్థులకి ఏదన్నా ఉంటే కోర్టులో తేలనివ్వండి. కోర్టులో తేలిన తర్వాత మళ్ళా ఎలా తీర్పు వస్తే ఆ విధంగా చేసుకుంటాం. ఎందుకంటే ఇది వంశపారపర్యంగా 6 దశాబ్దాలుగా వాళ్ళు అనుభవిస్తూ వస్తున్నారండి. దానికి నిదర్శనం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1957 సంవత్సరంలో రైతువారి పట్టా జారీ చేసిందండి. 1958లో చంద్రగిరి సబ్ కలెక్టరు